మరి మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్ సినిమా ఎలా ఉందన్న? ఎంతో హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి ఆ సినిమా వస్తుంది. అది ఫ్యాన్ ఇట్స్ నో బాడీ బాడీ ఫ్యాన్ అయితే బాగుంది అన్న, యాక్టింగ్ బాగుంది కానీ. మీరు ఎవరు ఫ్యాన్ అన్న? వరుణ్ తేజ్ ఫ్యాన్. ఓకే, బట్ ఆ బాడీ అన్నీ బాగున్నాయి కానీ యాక్టింగ్ బాగుంది, సినిమా కొంచెం ఇంకా బెటర్ ఉంది. అంటే ఏం డ్రాబ్యాక్ ఉందన్న? డ్రాబ్యాక్ అంటే అసలు ఫీలింగ్ బాగాలేదు, డైరెక్టర్ బాగాలేదు, యాక్టింగ్ స్టోరీ బాగుందా? స్టోరీ అంటే లైన్ పాత్ర లైన్. సో ఇంకొంచెం హై ఉంటే బాగుంటుంది. పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు కదా, స్కోప్ ఏం లేదా అందువల్ల? స్కోప్ అంటే ఇప్పుడు ఆయన ఉన్నాడు సన్న సత్యమూర్తులు, ఆయన ఉపేంద్ర గారు, అది కొంచెం బాగుంది. ఓకే, ఆయన చంపేయడం అన్నీ కొంచెం. దేవుపతి బాబు గారు ఆయన తెలిసిందే, నెగిటివ్ క్యారెక్టర్స్ బాగా చేస్తారు. ఓకే, హీరోయిన్ లవ్ స్టోరీ అని? లవ్ స్టోరీ ఎక్కడ? అది ఎనీ సెంటిమెంట్ ఫోన్? నో ఎమోషన్. అంటే ఏమైపోయింది, మైనస్ ఏముంది బ్రో? మైనస్ అంటే మనం ఎలా అనుకుంటామంటే యాక్టింగ్ పరంగా చూసుకుంటే బాగుంది కానీ, అండ్ మైనస్ అంటే సినిమా ఇంకొంచెం లెవెల్ ఉంటే బెటర్ అని నాకు. ఏందన్న ఈ మధ్య అందరు అగ్గులు ఇస్తున్నారు నాకు, కళలోనా అన్న? ఇస్తురా లేదా అన్న? నిజంగా సూపర్ ఉన్నది సినిమా, చాలా బాగుంది. మీరు అందరు టీరల్కి వచ్చి సాయంత్రం పూట ఊర్రి, మీకు లవర్ ఉంటే తీసుకెళ్ళండి, లేకపోతే అన్న మీరు చూస్తారా అన్న ఇది బాక్సింగ్ చూస్తారా? ఒకసారి నేను చూపిస్తాను, మీరు నేర్చుకుంటారా? జరుగురా అన్న, ఫస్ట్ ఇది ఇది ఫస్ట్ ఇది నేర్చుకోరా మీరు. సో ఏం లేదు సుషిర్గా, ఇగో ఫస్ట్ చెక్ చేసుకోవాలన్న ఇది. ఆపోజిట్ మనకు ఎవరు లేరు, ఇప్పుడు మనమే ఒక్కరమే కాబట్టి ఇట్లా ఇట్లా పెడతారు కదా అన్న ఇది. బైక్ లో రండి, రండి బ్రో. ఇయో బ్రో, ఆ ట్యాగ్లు అలాగే వదిలేలా అన్న, ఇది లూజ్ ఉండాలన్న. మైకుల్ జాగ్రత్త. సినిమా ఎలా ఉంది బ్రో? నో, నువ్వు ఇటు దాన్ని నన్ను దగ్గర రా, చెప్తా నీకు అన్న. ఇది ఫస్ట్ ఇలా చూసుకోవాలి, కూర్చుంటున్నాయన్న చూసుకోవాలి, చూసుకున్న తర్వాత ఆడాలన్న. ఇది ఫస్ట్. వరుణ్ తేజ్ గారు ఎలా ఆడిగారు సినిమాలో? 30 కోట్లు బ్రో. మైక్ పెట్టాను. హలో అయ్యా, అయిపోయింది. పోతా పోనీ అన్న, వాళ్ళు బాయ్ అన్న.